వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆదివారం పూలే నూట తొంభై ఐదవ జయంతి పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు కుల మత లింగ భేదానికి తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని అదేవిధంగా అంటరాని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని పలువురు కొనియాడారు రణస్థల మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఐదువ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూలే బీసీల అభ్యున్నతికి సామాజిక ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడన్నారు బడుగు బలహీన వర్గాల హక్కులు వారి సాధికారతకు పోరాడి వారిలో ఆత్మస్థైర్యం నింపిన మహానీయుడు సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పోరాడాలని హెచ్చర్ల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నడుగుదటి ఈశ్వరావు అన్నారు బడుగుల స్ఫూర్తి ప్రధాత మహాత్మా జ్యోతిరావు పూలే అని పొందూరు మార్కెటు మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ఆదివారం పూలే నూట తొంభై ఐదవ జయంతి పోలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని హెచ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ సమన్వయకర్త కొత్తకోట్ల సింహాద్రి నాయుడు అన్నారు ఆదివారం రణస్థల మండల కేంద్రంలో పూలే నూట తొంభై ఐదవ జయంతి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డిసిసి ప్రధాన కార్యదర్శి కొత్తకోట్ల లక్ష్మి నాయకులు జోగినాయుడు రమణ రాధాకృష్ణ శ్రీరాములు గణేష్ పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల హక్కులు వారి సాధికారతకు పోరాడి వారిలో ఆత్మస్థైర్యం నింపిన మహానీయుడు సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పోరాడాలని జేఆర్పురం సర్పంచ్ భవరి రమణ అన్నారు ఆదివారం రణస్థల మండల కేంద్రంలో పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు